కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ అనే విషయం అందరికీ తెలుసు తెలంగాణ నేతగా ఉంటూనే ఏపీలో రాజకీయాలు కూడా చేస్తుంటారు వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని అనుకుంటున్నారని ఇప్పటికే అక్కడ టాక్ నడుస్తోంది అయితే ఏపీలో కూడా మరో సీటు మీద కన్నేసినట్లుగా చెబుతున్నారు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో తెలిసినా కూడా పోటీ చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంతకీ రేణుకా చౌదరి ప్లాన్ ఏమిటి వాచ్ తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న రేణుకా చౌదరి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు తాను బరిలోకి దిగడానికి వీలుగా కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నారు వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటీవలే ఖమ్మంలో క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఖమ్మం అసెంబ్లీ నుంచి రేణుకా చౌదరి పోటీ చేస్తారంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో కొంతకాలంగా బాగా ప్రచారం జరుగుతోంది ఒకప్పుడు ఎర్రకోటగా ప్రకాశించిన ఖమ్మం జిల్లా ఇప్పుడు గులాబీమయంగా మారిపోయింది అయితే ఈ జిల్లా కాంగ్రెస్ అడ్డా అని ఇతర పార్టీల మనుగడ ఉండదని ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో పది స్థానాలు గెలుస్తామని చెప్పుకొస్తున్నారు రేణుకా చౌదరి అధికార పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఘాటుగానే కౌంటర్లిస్తున్నారు రేణుకా చౌదరి పోటీ చేస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రేణుకా చౌదరి అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాననడం వరకు బాగానే ఉంది కానీ ఇటీవల ఏపీ నుంచి కూడా పోటీ చేస్తానంటూ ఆమె ప్రకటనలు ఇవ్వడంతో ఖమ్మంలోని ఆమె అనుచరులు అయోమయానికి గురవుతున్నారు అవసరమైతే గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ ఆమె చేసిన ప్రకటనలపై కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది ఏపీలో కాంగ్రెస్ను ఎప్పుడో పాతాళంలోకి తొక్కేశారు అక్కడి ప్రజలు కానీ గుడివాడ నుంచి పోటీ చేస్తాననే ప్రకటన వెనుక అంతరార్థం ఏంటనే చర్చ జరుగుతోంది గుడివాడలో ఖమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే అక్కడ పోటీ చేసి చాటాలనుకుంటున్నారా దీని వెనుక ఇంకేదైనా స్కెచ్ కూడా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు ఖమ్మంలో ఉంటారా లేక ఏపీకి షిఫ్ట్ అవుతారా అనే చర్చ కూడా ఖమ్మం కాంగ్రెస్ లో జరుగుతోంది తెలంగాణ ఎన్నికలకు ఏపీ ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది గనుక ఖమ్మంలో ఓడిపోతే ఏపీలో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్న చర్చ కూడా లేవదీస్తున్నారు ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ సైతం ఖమ్మం జిల్లాను సీరియస్గా తీసుకుని గ్రౌండ్ వర్క్ చేస్తోంది బీఆర్ఎస్ ఆవిర్భావ సభను సైతం కేసీఆర్ ఇక్కడే నిర్వహించారు మరోవైపు కమలం పార్టీ సైతం ఆపరేషన్ ఖమ్మం ప్రారంభించింది కీలక నేతలు రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నారు బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను తమ గూటికి రప్పించుకోవడంలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రేణుక చౌదరి ప్రకటనలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదంటున్నారు ఖమ్మంలో కాంగ్రెస్ కు క్యాడర్ బాగానే ఉన్నా నడిపించడానికి బలమైన నేతలు లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది తాజా పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆడా ఉంటా ఏడా ఉంటా ప్రకటనలు చేస్తున్న రేణుక చౌదరికి చివరికి ఏం దక్కుతుందో చూడాలి